హై వ్యూస్. ఈరోజు భారతదేశం ఏంటి, మన భారతదేశం ప్రపంచానికి ఒక బంపర్ ఆఫర్ ఇచ్చేసింది. మా దేశంలో సరిపడా ఆహార నిల్వలు ఉన్నాయి. నా దేశం అన్నపూర్ణ, ఆకలిగా ఉన్నటువంటి ప్రపంచ దేశాలకి అన్నం పెడతాను, మేము సిద్ధంగా ఉన్నాం. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఉంది కదా, అది కన్ఫర్మేషన్ ఇచ్చేస్తే, రూల్స్ నిబంధనలు అవి చెప్తే, దానికి తగ్గట్టుగా ఏ దేశానికైతే ఆహార ధాన్యాలు కావాల్సింది ఉందో మేము అక్కడికి సప్లై చేస్తామని అన్నారు. దెబ్బకి అమెరికా బిత్తరపోయింది. ఎందుకు అమెరికా బిత్తరపోయింది? ఏ కాడికి అవకాశం వచ్చినప్పుడల్లా నాదే పై చేయి, నేనే సాయం అందిస్తా, నేనే ఏదైనా చెప్పి సడావుడి చేస్తుంది. ఈ రష్యా ఉక్రెయిన్ విషయంలో వచ్చేసి భారతదేశం తబ్బెడుతోంది. ఇటువంటి మూట్ల ప్రపంచ దేశాలు అంతా కూడా శభాష్ భారతదేశం అనేటప్పటికీ ఇక అమెరికాకు సౌండ్ లేదు. సో మన మోదీ గారు ఏం చేశారు ఈరోజు, రష్యా ఉక్రెయిన్ విషయంలో మేము తటస్థంగా ఉన్నాం, ఎవరికి సపోర్ట్ చేయడం, కానీ యుద్ధం ఆగాలని కోరుకుంటూ ఉన్నాం. ఇక ఉక్రెయిన్ వచ్చేసి ఆకలి దప్పులతో అల్లాడిపోతూ ఉంది. వారికి ఏవైతే ఆహార ధాన్యాలు కావాలో మేము సరఫరా చేస్తాం, మిగతావి ఏమన్నా మీ దగ్గర ఉంటే మీరు సరఫరా చేయండి. ఇదే ఉక్రెయిన్ కాదు, ఇంకా ప్రపంచంలో చాలా దేశాలు ఆకలి తలమటిస్తున్నట్టుగా మాకు తెలిసింది. ఏ దేశాలు ఈ రకంగా ఇబ్బందులు పడుతున్నాయో ఐక్యరాజ్య సమితి దగ్గర నివేదిక తీసుకుని వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ వాళ్ళు మాకు కనుక ఒక చెప్తే, ప్రపంచ వాణిజ్య సంస్థ వాళ్ళు, దానిని బట్టి మేము సప్లై చేస్తామని అన్నారు. ఇక ఇంతగా మించి బెస్ట్ ఆఫర్ ఎవరు ఇస్తారు చెప్పండి. మీరు అనొచ్చు ఉచితంగా ఇస్తారండి అని. ఉచితంగా ఏమి ఎవరండి, ఉచితంగా ఇవ్వకూడదు, డబ్బులకే ఇస్తారు, కాకపోతే చాలా నామినల్ వేలే ఇస్తారు. బట్ ఈ వేళ మనకి అసలు హెవీగా విదేశానికి సంబంధించిన కరెన్సీ మన దగ్గర బ్రహ్మాండంగా నిల్వ ఉండిపోయింది, అండ్ మంచి స్థలం ఉండిద్ది, అండ్ నిజంగా చేసిన మంచి పనే కాబట్టి. సో ఈరోజు మన భారతదేశంలో ఉన్నటువంటి రైతులకి ఇప్పటికీ మన ప్రభుత్వాలు సరిగ్గా న్యాయం చేయలేకపోయినా, మన రైతులు మాత్రం ఈ ప్రపంచానికి న్యాయం చేస్తున్నారు, ఈ ప్రపంచానికి అన్నం పెడతా ఉన్నారు. ఇప్పటికైనా సరే రైతు విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, బెస్ట్ వేలు ఆలోచించి ఇంకా కనుక రైతులకు కనుక మేలు కనుక చేయగలిగినట్టయితే మనలో అద్భుతాలు చేస్తారు.